नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। గత నెల జూన్ 17 తారీఖు మా పిల్లల్ని అక్రమంగా రైల్వే కేసులో అగ్నిపథ దానిలో వాళ్ళు వివరణ ఇవ్వనికపోతే పిల్లలు అలర్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళని గేట్ బయటనే పట్టుకొని అరెస్ట్ చేశారు సార్. పిల్లల్ని మొత్తం అందులో అంటిపెట్టిన వాళ్ళేమో అంటిపెట్టి దింకపోయినరు, అమాయకమైన పిల్లల్ని అరెస్ట్ చేశారు సార్. ఎస్సీ ఎస్టీ కొంతమంది లమ్మడోళ్ళ పిల్లలు ఉన్నారు, తర్వాత బీసీలు ఉన్నారు, అందరూ నిరుపేద కుటుంబాలు సార్. వాళ్ళ ఎంత నిరుపేద కుటుంబాలు అంటే అన్ని వ్యవసాయ కుటుంబాలు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్లకు రెండు సార్లు ఆల్ టికెట్ ఇచ్చి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. దాంతోపాటు పిల్లలు చాలా డిస్టర్బ్ అయినరు. సరే వీర విమరణ అయ్యానికి పోతాను చెప్పేసి ఎవరో వాళ్ళ స్వార్థం కొరకు ఇవన్నీ చేసి మొత్తం ట్రైన్లు అంటిపెట్టారు. ఈ పిల్లలు దాంట్లో ఈ పిల్లలు అమాయక పిల్లలు బలి అయిపోయారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం మీద ఆలోచన చేసి వీళ్లకు సపరేట్ ఒక కోర్టు పెట్టేసి దాని మీద తొందర తీర్పు ఇచ్చేసి పిల్లలకు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి తిరిగి వచ్చేట్లాగా వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా చూడాలని మా అభిప్రాయం సార్. ఆ రోజు జూన్ 17 తారీఖు అరెస్ట్ చేశారు సార్ మా పిల్లల్ని. ఈరోజు రిలీజింగ్ ఉంది సార్, మా బెయిల్ వచ్చింది సార్. మా పిల్లలకు మా బెయిల్ కూడా రేవంత్ రెడ్డి సార్ ఇప్పించాడు. అందులో ఒక పిల్లడు ఆబ్సెంట్ ఉన్నాడు, 16 మంది ఉంటే 15 మందికి ఇవాళ బెయిల్ వచ్చింది సార్. ఇవాళ రిలీజ్ ఉన్నారు సార్ అందరూ. అంటూ వీళ్ళ జీవితాలతో చెప్పాలంటే ఆడుకున్నా సార్. వీళ్ళకి ఎగ్జామ్ పెడితే ఈరోజు ఇంత అల్లర్ అయ్యేది కాదు. అగ్నిపథ అనే స్కీము వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత కూడా స్కీమ్ పెడితే ఎవరు ఇలా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు రారు. విద్యార్థులు ఇంతమంది విద్యార్థులు సఫర్ అయ్యారు, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. ఎంతోమంది తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళ బిడ్డలని ఎంతో కష్టపడి చదివించి ఎంతో ఇచ్చేసి వాళ్ళని చదువు చెప్పించి ఎక్కడో హాస్టల్ ఉండి చదువుకొని ఎక్కడో వాళ్ళు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి కూలీ చేసి వాళ్ళ పిల్లలకు పోషించి ఈరోజు విద్యా బుద్ధులు నేర్పించి ఈరోజు వాళ్ళపైన అక్రమమ కేసులు అయ్యి ఈరోజు జైలు పాలైపోయారు. వాళ్ళకు ఫ్యూచర్లు కూడా ఇలాంటి ఉద్యోగాలు రాకుండా అలాంటి కేసులు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది సార్. 17 రకాల కేసులు పెట్టింది. అలాంటి కేసులు అసలు మేము మాకు చెప్తేనే తెలుసు కానీ ఇలాంటి కేసులు కూడా ఎప్పుడు చూడలేదు సార్, మాకు తెలియదు సార్. పిల్లలకు సపరేట్ కోర్టు పెట్టేసి ఈ పిల్లలు నిజమైన తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి శిక్షించి అమాయకమైన పిల్లల్ని అందరినీ రిలీజ్ చేయగలని కోరుతున్నాం సార్. పేరు సొండే సాయప్ప.